నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్ణాటకలో రెండోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకోనున్నారు కుమారస్వామి. 2006 ఫిబ్రవరి 4 నుంచి 2007 అక్టోబర్ 9 వరకు కర్ణాటక సీఎంగా కుమారస్వామి పదవిలో ఉన్నారు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ సీఎం బాధ్యతలు తీసుకోనున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ జి పరమేశ్వర ప్రమాణం చేయబోతున్నారు. ఈ నెల 25న కర్ణాటక విధాన సౌధలో కుమారస్వామి ప్రభుత్వం బల నిరూపణ చేసుకోబోతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ జేడీఎస్ లకు 117 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎన్డీఏతర పక్షాలు తమ బలం చూపించేందుకు మంచి అవకాశంలా మారింది. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒకే వేదికపై కనిపించబోతున్నాయి. బెంగళూరు వేదికగా బీజేపీకి తమ బలాన్ని చూపించి రానున్న ఎన్నికల్లో తామంతా ఒక్కటిగా మోదీ సర్కార్ను సాగనంపే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీని వ్యతిరేకించే రాజకీయ శక్తులన్నీ ఒక్కటిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారంలో పాల్గొంటూ ఉండటం, రాలేని వారు సోషల్ మీడియా వేదికగా నూతన సీఎంకు శుభాకాంక్షలు తెలపడంతో ఓ రకంగా ఇది ఎన్డీఏ వ్యతిరేక కూటమి సమావేశంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ మాజీ సీఎంలు మాయావతి, అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, తృణమూల అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, సీతారాం యేచూరి, కేరళ సీఎం పినరై విజయన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇలా పలువురికి ఆహ్వానాలు అందాయి. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామి కుటుంబ సమేతంగా మైసూర్లోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ జేడీఎస్ సమిష్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కుమారస్వామి. ನನ್ನ ಒಂದು ನಮನಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿ ತಾಯಿಯ ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ನನ್ನ ಹೋರಾಟ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದೆ. ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಜನತೆಯಿಂದ ಸಂಪೂರ್ಣವಾದಂತಹ ಆಶೀರ್ವಾದ ನನ್ನ ಪಾಲಿಗೆ ನನ್ನ ಪಕ್ಷಕ್ಕೆ ದೊರಕದೇ ಇದ್ರು ದೇವರ ಪ್ರೇರಣೆಯಿಂದ ತಾಯಿ ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಇರಬಹುದು, ಶಾರದಮ್ಮ ಇರಬಹುದು, ನಮ್ಮ ಕುಲದೇವರು ಶಿವನ ಒಂದು ಆಶೀರ್ವಾದದಲ್ಲಿ ಆ ದೈವ ಪ್ರೇರಣೆಯಿಂದ ಪುನಃ ಕಾಂಗ್ರೆಸ್ನ ನಾಯಕರು ಒಂದು ಸಮ್ಮಿಶ್ರ ಸರ್ಕಾರವನ್ನು ರಚನೆ ಮಾಡಿದ ನಾಯಕತ್ವವನ್ನು ನಾನು ವಹಿಸಬೇಕು ಅಂತೇಳಿ ನನಗೊಂದು ಅವಕಾಶವನ್ನು ಏನೇನು ಕಲ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಆ ದೇವರಿಗೆ ಪ್ರಥಮವಾಗಿ ನನ್ನ ಭಕ್ತಿಪೂರ್ವಕವಾದಂತಹ ಒಂದು ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿ ನನ್ನ ಈ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ ನಿರ್ವಹಣೆ ಮಾಡತಕ್ಕಂಥದ್ದಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బెంగళూరులో ఆందోళనకు దిగాయి బీజేపీ శ్రేణులు. అధికారం కోసమే జేడీఎస్ కాంగ్రెస్ రెండు అపవిత్ర పొత్తు కుదుర్చుకున్నాయని ఆరోపించారు బీజేపీ నేతలు కార్యకర్తలు. ఈ ధర్నాలో తాజా మాజీ సీఎం యడ్యూరప్ప పాల్గొన్నారు. కుమారస్వామి సర్కారు 3 నెలలు కూడా నిలవదని ఆయన జోస్యం చెప్పారు. మంత్రివర్గ కూర్పు విస్తరణలోనే లుకలుకలు బయటపడతాయన్నారు. జేడీఎస్ కు అనుకూలంగా ప్రజలు తీర్పు ఇవ్వలేదన్న యడ్యూరప్ప కాంగ్రెస్ పాలనను వ్యతిరేకిస్తూ కన్నడిగులు ఓటేశారన్నారు. Friend, not even 3 months, just wait up to cabinet expansion, what will happen? I don't think they will continue even 2-3 months. Kumaraswamy don't have mandate, and Anoli alliance people is not like it,
That is why I told Congress leadership, those who have insulted Siddaramaiah, even Sonia and Rahul Gandhi, never used to speak to Siddaramaiah within to, after result announced, and they have asked Kumaraswamy to come to Delhi, and he has decided, taken the decision. This means that they have insulted Siddaramaiah. Siddaramaiah should take necessary decision.